వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను 100% అమలు చేశారని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వ్యాపార మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నవరత్నాలు అందరికీ ఇంటి నివేసన స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగ వాతావరణంలో అందరి ఇంటి నివేసన స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో 7200 మందికి ఇంటి నివేసన స్థల పట్టాలు పంపిణీ చేశామన్నారు. అనంతరం మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ ఇంటి నివేసన స్థల పట్టాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మార్కాపురం పట్టణంలో 4 లేఅవుట్స్ ఏర్పాటు చేశామని, లేఅవుట్స్ నిర్మాణాల కోసం 445 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఈ రోజు రేపు మార్కాపురం పట్టణంలోని ప్రజలకు మంజూరు చేసిన ఫ్లాట్స్ ను లబ్ధిదారులకు చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్, తహసీల్దార్ విద్యాసాగరుడు, వైసీపీ నాయకులు గుంటక సుబ్బారెడ్డి, కనకదుర్గ, షంషేర్ అలీబెగ్, బాల మురళీకృష్ణ, పి కాశీరావు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని వేల కోట్ల తోటి ఒక్కొక్క హామీ ఒక్కొక్క సంక్షేమ పథకం ముడిపడి ఉంది. ఈ 18 నెలల ముందు ప్రభుత్వం వచ్చిన రోజు మనం లాభాల్లో మన ప్రభుత్వం రాలేదు. పూర్తిగా అప్పుల్లో 2,65,000 కోట్ల అప్పుతోటి అడుగు పెట్టున్నాం. కానీ మనం పూర్తిగా కరువు కాలంలో ఉన్నాం, డబ్బు లేదు. ఒక్క సంక్షేమ పథకమైన ఒక సంవత్సరం వాయిదా వేద్దాము లేదా 2 సంవత్సరాలు వాయిదా వేద్దామని ఏ రోజు మన ముఖ్యమంత్రి గారు అన్నది లేదు. ఈ రోజు వరకు ఏదైతే మాటిచ్చున్నారో పూర్తిగా కట్టుబడి ఒక్కొక్కటి నిర్ణీత తేదీ పెట్టుకొని ఆ తేదీ రోజు ఆ సంక్షేమ పథకాన్ని ప్రారంభించి ఆ డబ్బు మొత్తం ఏదైతే ఉందో ఎక్కువ భాగం మహిళల పేర్ల మీద టకా 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 అని ఆ ఒక్క 24 గంటల్లో కానీ లేదా ఆ వారం రోజుల లోపల కానీ డబ్బులు అన్నీ అకౌంట్లో పడిపోయినాయి. ఏమో ముఖ్యంగా మీరే చెప్పాలి, మహిళలందరూ దాదాపు 70-80% సంక్షేమ పథకాలన్నీ మీ పేర్ల మీదనే ఉన్నాయి. 70-80% సంక్షేమ పథకాలన్నీ మీ పేర్ల మీద ఉన్నాయి. అందుకోసం మీరు రాణుల మాదిరి కూర్చున్నారు, పురుషులు చిన్నగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి మనం అందరం గమనించాలి, ఇంట్లో ఇల్లాలు ఆనందంగా ఉంటే కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గట్టిగా నమ్మిన వ్యక్తి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని పూర్తిగా సంరక్షించుకొని ప్రతి ఒక్కటి ఇంటి గురించి ఆలోచన చేసి ఏదైతే డబ్బు మొత్తం ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకానికి మీకు చేరుతుందో దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటారనే మంచి ఆలోచనతో దాదాపు 70-80% అన్ని క్షేమ పథకానికి జనవరిలో అమ్మబడి, ఫిబ్రవరిలో ఒకటి, మార్చిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి, అట్లా 12 నెలలకి క్యాలెండర్లో ఉన్న 12 నెలల్లో మనం ఎక్కడ సంక్షేమ పథకాలు మర్చిపోతామేమో అని ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని చేర్చి ఈ విధంగా సంక్షేమ పథకం ఆ డేట్ ఫిక్స్ అయిపోయింది. మీ అకౌంట్లో ఏమాత్రం ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా, మీ అకౌంట్లో ఏమాత్రం ఒక్క రూపాయి కూడా మధ్యవర్తికి ఇవ్వకుండా మీ అకౌంట్ నుంచి